హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందు చారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సదరం సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను మీకు పూర్తిగా వివరిస్తాను. సో దానికి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సదరం సర్టిఫికేట్ ఎవరు అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో సదరం సర్టిఫికేట్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సదరం సర్టిఫికేట్కు అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. సో దాన్ని అప్లై చేసుకోవడానికి మన దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ మీ సేవకు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసేటప్పుడు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తే వాళ్ళు ఒక స్లాట్ అనేది బుక్ చేస్తారు. ఆ బుక్ చేసిన స్లాట్లో మీకు ఏ రోజు ఏ హాస్పిటల్లో ఏ టైంకి మీకు ఈ స్లాట్ అనేది బుక్ చేయడం అనేది జరుగుతుంది అనేది వాళ్ళు క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారు. సో మీకు ఇచ్చిన స్లిప్ పైన కూడా ఆ డేట్ టైం అనేది కూడా మెన్షన్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ డేట్లో ఆ ఇచ్చిన హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు వీటన్నిటిని చెక్ చేసి మీకు సర్టిఫికెట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీకు సదరం సర్టిఫికెట్ అనేది మీకు ఈజీగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.